కొరటాల శివ ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం వల్ల తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు ఆచార్య సినిమా కొరటాల శివకు ఆర్థికంగా కూడా సమస్యలు క్రియేట్ చేసిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అయితే దేవర సినిమాతో మాత్రం కొరటాల శివ బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఈ సినిమాకు సంబంధించి తాజాగా జాన్వికి సంబంధించి మరో లుక్ లీక్ అయింది ఈ సినిమాలో జాన్వి తంగం అనే పాత్రలో కనిపించనున్నారు దేవరా బైరా తంగం ఈ పేర్లు చూసిన నెటిజన్లు కొరటాల శివ మరి కొత్తగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు ఈ పేర్ల వెనుక కూడా ట్విస్టులు ఉండవచ్చని కొరటల శివ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతుంది రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కొరటల శివ ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ రేంజ్ లో ప్లాన్ చేయాలని అలా చేస్తే వారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాయానికే భయం పుట్టించే వీరుడి పాత్రలో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నాయి దేవర సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉండనుందని తెలుస్తుంది తారక్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లు దేవర సినిమాలో అద్భుతంగా ఉన్నాయని ఈ సీక్వెన్స్లు అదర్శ అనిపిస్తాయని సమాచారం అందుతుంది ఎన్టీఆర్ మాస్ మసాలా రోల్స్ ను ఎంచుకుంటాడనే బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి దేవర సినిమా నుంచి జాన్వీ కపూర్ లుక్ ఒకటి విడుదల చేశారు ఈ సినిమాలో ఆమె తంగంగా కనిపించనుందని చెప్పారు దేవర సినిమాలో జాన్వి కపూర్ ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే అప్పట్లో శ్రీదేవి ఎలా కనబడేదో ఇప్పుడు ఆమె కుమార్తె అయిన జాన్వీ కపూర్ కూడా అలానే కనబడుతుందని నెటిజన్స్ అంటున్నారు తల్లికి ఏ మాత్రం తీసిపోకుండా కూతురుందని అంటున్నారు దేవర కథని ఎన్టీఆర్ కి కరెక్టుగా సరిపోయేటట్టుగా రాసుకున్నాడని ఇందులో ఎన్టీఆర్ విశ్వరూపం చూడొచ్చని కూడా యూనిట్ సభ్యులు అంటున్నారు ఎన్టీఆర్ ఇందులో రెండు పాత్రల్లో కనబడనున్నానని కూడా తెలుస్తుంది ఈ సినిమా కథ ఒక పార్ట్లో చెప్పే వీలు కాదని అందుకని రెండు పార్ట్స్ గా విడుదల చేయనున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే దేవరాజ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి